హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు సింపుల్ రెసిపీస్ ఈ రోజు మనము వేసవిలో నాలుగు రకాలైనటువంటి రాగి రెసిపీస్ అయితే చేసుకోబోతున్నాము మార్నింగ్ నుంచి నైట్ వరకు చేసుకునేవన్నమాట జావ కానివ్వండి రాగి ముద్ద లేదంటే స్నాక్గా తినే లడ్డు కానివ్వండి లేదా రాగి చపాతి ఇలాంటి వాటి కూడా మనము పొద్దున్నండి రాత్రి వరకు తీసుకునే పద్ధతిలో నాలుగు రకాలుగా చేసి చూపించబోతున్నాను లాస్ట్ వరకు వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి ముందుగా మనము మార్నింగ్ అనేది రాగి జావతోనే స్టార్ట్ చేస్తాం కదా తప్పకుండా ఇది ప్రతిరోజు కూడా ఉదయాన్న తీసుకోండి చాలా మంచిది ముందుగా మనం ఒక పాత్ర తీసుకుని అందులో రెండు గ్లాసులు నీటిని వేడి చేసుకోండి ఈలోగా మీరు ఒక బౌల్లో రెండు స్పూన్ల రాగిపిండి వేసుకొని కొద్దిగా నీళ్లు వేసి కలిపేసుకోండి ఇలాగా ఈలోగా మనకు నీళ్ళు మొత్తం వేడైపోయి ఉంటాయి ఇలా బాగా కాగుతూ ఉన్నప్పుడే మనం ఇందులో కలిపించుకున్నటువంటి రాగిపిండి మిశ్రమాన్ని మొత్తాన్ని కూడా వేసేసుకోవాలి అడుగుల వరకు కలిపేసి వేసుకోండి ఎందుకంటే కింద పిండి అలాగే ఉండిపోతుంది ఇలా వేసేసుకున్న తర్వాత లోగ మనము వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు పాలు లాంటివి యూజ్ చేయరు కదా అలాంటప్పుడు మనం ఇలా బాదం పప్పులు అలాగే ఎండు ద్రాక్ష నానబెట్టుకొని మిక్సీ జార్లో వేసేసుకొని కొద్దిగా నీళ్లు వేసేసుకొని వీటన్నిటినీ కూడా మెత్తటి పాలలాగా మనము గ్రైండ్ చేసేసుకోవాలి మామూలుగా మనకి ఇంట్లో పాలు లేనప్పుడు ఇలాగ మీరు ట్రై చేయొచ్చు అనమాట బాదం పప్పు రోజు కూడా నీటిలో నానబెట్టుకొని తీసుకునే వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళు కూడా ఇలా మీరు రాగి జావలో వేసేసుకొని నీట్గా మీరు రాగి జావ అనేది తీసేసుకోవచ్చు ఇలా మనము బాదం పాలని కూడా రాగి జావలో వేసేసుకొని బాగా ఉడికించుకోవాలన్నమాట ఇంకో ఐదు అలా ఉడికించుకోండి ఇలా బాగా ఉడికించినట్టయితేనే మన అచ్చము బాదం పాలు తాగినటువంటి రుచి అనేది వస్తుంది చాలా బాగుంటుంది ఇలా ట్రై చేయండి ఈ రాగి జావని మీరు అప్పటికప్పుడే వేడిగా అయినా తాగచ్చు లేదంటే ఫ్రిడ్జ్లో ఉంచేసుకొని కూల్గా కూడా తాగేయచ్చు టీపీ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు పంచదార కానివ్వండి బెల్లం లాంటివి వేసేసుకోవచ్చు నేనైతే ఇక్కడ వేయట్లేదు వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి పర్ఫెక్ట్ రెసిపీ అనమాట ఒకవేళ పిల్లలు లాంటి వాళ్ళకి ఇవ్వాలనుకున్నప్పుడు ఇందులో కొద్దిగా డ్రై ఫ్రూట్స్ కానివ్వండి అలాంటి వేసిచ్చారంటే చాలా బాగుంటుంది హెల్దీగా ఇక రాగి జావ తయారైపోయింది కదా మనం ఇక నెక్స్ట్ లంచ్ కోసము ముద్ద అనేది చేసేసుకుందాము అది కూడా కుక్కర్లో అనమాట ఎక్కువగా టైం అనేది తీసుకోదు చాలా తక్కువ టైమే పడుతుంది ఈ రాగి ముద్దలోకి నాటుకోడి పులుసు కానివ్వండి లేదంటే ఇలా టమాటా పచ్చిమిర్చి చట్నీ ఇలాంటివన్నీ కూడా చాలా బాగుంటాయి ఈ రెసిపీస్ ఛానల్లో ఉన్నాయి కావాలంటే వెళ్ళి ఒకసారి చెక్ చేయండి ఇక లేట్ చేయకుండా మన రాగి ముద్ద రెసిపీని స్టార్ట్ చేసేద్దామా ఒక కుక్కర్ తీసుకుని అందులో ఒక గ్లాసు మనము స్టోర్ బియ్యాన్ని అయితే వేసేసుకోవాలి ముద్దకి స్టోర్ బియ్యం అయితే చాలా బాగుంటాయి అది కాకుండా మామూలు బియ్యంలో కన్నా ఇలా మనం స్టోర్లో తీసుకున్న బియ్యంలో పోషకాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి అస్సలు ఈ రైస్ని వేసుకోవడం స్కిప్ చేయకండి ఇలా ఒక గ్లాసు బియ్యాన్ని తీసేసుకున్న తర్వాత మనము వీటిని నీళ్లు వేసేసుకొని రెండు మూడు సార్లు బాగా కడిగేసుకోండి ఇందులో కాస్త దుమ్ము లాంటివి ఎక్కువగా ఉంటాయి అన్నమాట ఇలా నీట్గా కడిగేసుకొని రెండు మూడు సార్లు మనం వీటిని పక్కకు తీసేసుకోవాలి నీటిని మొత్తాన్ని కూడా ఇలా నీటిని పక్కకు తీసేసుకుని తెచ్చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే మనము ఏ గ్లాస్తో అయితే నీళ్ళు తీసుకున్నాము దాంతో మూడు గ్లాసుల వరకు నీళ్ళు అనేది యాడ్ చేసుకోవాలి కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి మూడు గ్లాసులు నీళ్ళు అయితే సరిపోతాయి ఒకవేళ మీరు స్టవ్ మీద కానివ్వండి లేదంటే కట్టెల పొయ్యి మీద అలాంటి మీద చేసినప్పుడు ఎక్కువగా నీళ్ళు వేసుకోవాలి ఇలా మూడు గ్లాసులు నీళ్లు వేసుకున్న తర్వాత వీటిని మనము నార్మల్గా ప్లేట్ ఉంచేసుకుని అరగంట వరకు ఈ బియ్యాన్ని మనము నానబెట్టేసుకోవాలి అలా నానబెట్టినట్టయితే మన రాగి ముద్ద అనేది సాఫ్ట్గా ఉంటుంది ఇప్పుడు మనము కుక్కర్కి రబ్బర్ ఉంటుంది కదా ఆ రబ్బర్ని ఒక అరగంట క్రితమే నీళ్ళలో వేసినట్టయితే మనము ఈ అన్నం కోసము ఎక్కువ నీళ్ళు అనేది వేసుకున్నాం కదా కుక్కర్ నుంచి బయటికి రాకుండా ఉండాలంటే నీళ్ళు ఇలాగ రబ్బర్ని మనము నీటిలో వేసినట్టయితే మన రైస్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది నీళ్ళు అనేది బయటికి రాకుండా ఇక మనం రెండు విజిల్స్ వచ్చే వరకు వీటిని బాగా కుక్ చేసుకోవాలన్నమాట నెక్స్ట్ రెండు విజిల్స్ రాగానే ఒక ఐదు అలా ఉంచేసి ఐదు నిమిషాల తర్వాత మీరు కొద్ది కొద్దిగా దీంట్లో ఉన్న ఆవిరిని బయటికి తీస్తూ ఉండండి ఐదు నిమిషాల తర్వాతనే ఎందుకంటే ముందు చాలా వేడిగా ఉంటుంది ఇలాగ మనము మొత్తం ఆవిరిని అంతా కూడా బయటకు తీసేసిన తర్వాత ఒకసారి గెరటతోటి కలిపేసుకోండి ఒకవేళ నీళ్ళు అవసరం అనిపిస్తే కొద్దిగా నీటిని అనేది వేడి చేసుకొని అప్పటికప్పుడు వేసేసుకోవచ్చు ఇలా రాగి పిండిని తీసేసుకొని ఒక కప్పు వరకు మనము మొత్తం ఒకే చోట వేయకుండా మొత్తము రైస్ మీద అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి లేదంటే ఒకే చోట ఉన్నట్టయితే మనము నెక్స్ట్ కాస్త ఉండ కట్టేస్తుంది ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ఇక కుక్కర్ మూతకి రబ్బర్ తీసేసుకొని ఇలాగ పెట్టేసుకున్న తర్వాత ఇంకో ఐదు నిమిషాలు మనము లో ఫ్లేమ్లో ఉంచేసుకొని కుక్ చేసుకోవాలి చెప్పాను కదా ఒకవేళ నీళ్ళు తక్కువగా అయినట్టు అనిపిస్తే మీరు వేడి చేసేసుకొని వేసేసుకుంటే సరిపోతుంది పప్పు రుబ్బుకునే కర్రతో మనము చివరి నుంచి ఇక ఈ రాగి అనేది కలిపేసుకుంటే సరిపోతుంది మామూలుగా అంటే రాగి ముద్ద ఎక్కువగా చేసే వాళ్ళ దగ్గర ఒక కర్ర అనేది ఉంటుందనమాట మన దగ్గర అలాంటివి ఉండవు కాబట్టి అలాంటప్పుడు ఇలా పప్పుకునే కర్రతో కానివ్వండి లేదంటే చపాతి కర్ర ఇలాంటివి ఏవైనా సరే గట్టిగా ఉన్న చెక్క లాంటివి ఉంటాయి కదా వాటితోటి మీరు ఈజీగా కలిపేసుకోవచ్చు ఇలా రాగి ముద్ద రెడీ అయిపోయిన తర్వాత మన గరిటికి కాస్త నీటిని తడి చేసుకుంటూ మన రాగి ముద్దని అనేది చేసేసుకోవాలి ఎందుకంటే ఈ రాగి ముద్ద ఎక్కువగా స్ట్రిక్ అవుతూ ఉంటుంది కాబట్టి ఇలా అత్తుకోకుండా ఉండాలి అన్నప్పుడు మీరు కాస్త నీటిని అనేది అద్దుకుంటూ ఉండాలన్నమాట రాగి పిండి మీ ఇష్ట ప్రకారంగా ఎక్కువ తక్కువ అనేది వేసేసుకోవచ్చు నేనైతే ఇక్కడ నార్మల్గానే వేసేసుకున్నాను చిన్న పిల్లలు కూడా తినడానికి బాగుండాలంటే ఇలా కాస్త నార్మల్గానే వేసేసుకోండి మరీ ఎక్కువ తక్కువ కాకుండా ఇలా చూసారు కదా మన రాగి ముద్ద అనేది రెడీ అయిపోతుంది నేను ఇంకా ఈ రాగి ముద్దలోకి ఆ రోజు చట్నీ చేశానన్నమాట ఆ రెసిపీ కూడా ఛానల్లో ఉంది కావాలంటే వెళ్ళి చూసేయండి చట్నీనే కాకుండా నాటుకోడి పులుసు కానివ్వండి చికెన్ కర్రీ ఇలాంటి వాటి కూడా ఈ రాగి ముద్ద ఇంకా పెరుగు అలాంటి వాటిలో కూడా చాలా బాగుంటుంది సింపుల్గా చేసుకోవాలనుకున్నప్పుడు మనం మధ్యాహ్నం చేసుకునేటువంటి లంచ్లో ముద్ద రెసిపీ కూడా చేసేసుకున్నాం కదా ఇప్పుడు ఈవినింగ్ స్నాక్ తినాలనిపిస్తుంది కదా అలాంటప్పుడు ఇలా రాగి లడ్డు కూడా చేసేసుకోవచ్చు రాగులతో కాకుండా నేను ఈ రెసిపీస్ అన్నీ కూడా రాగి పిండితోనే చేస్తున్నాను కాబట్టి రాగి పిండి అనేది కాస్త మంచి క్వాలిటీ ఉన్నది చూసుకున్నట్టయితే మనకి అన్నీ కూడా పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు మనం ఒక మందపాటి కడాయిలో ఒక కప్పు వరకు రాగి పిండి తీసేసుకోవాలి ఈ రాగి లో లోటు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ ఐదు పది నిమిషాల వరకు బాగా వేయించేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు వేయించేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా ఒక స్పూన్ వరకు నెయ్యి వేసేసుకొని ఈ నెయ్యితో పాటుగా మనం ఈ రాగి పిండి మొత్తం కూడా బాగా కలిసేలాగా కలుపుకుంటూ వేయించేసుకోవాలి ఈ రాగి లడ్డుకైతే పర్ఫెక్ట్గా మంచి రాగి పిండిని అయితే తీసేసుకోవాలి మనం అందరము కూడా రాగులు అందరి దగ్గర లేవు కాబట్టి రాగి పిండితోనే ఈ రెసిపీస్ అన్నీ కూడా నేను మీకు చేసి చూపించేశాను నెయ్యితో మనము రాగి పిండి కూడా బాగా వేయించేసుకున్న తర్వాత జీడిపప్పులు కూడా కొన్నిటిని ఇలా రంగు మారే వరకు వేయించుకొని పక్కకు తీసేసుకోండి ఇప్పుడు ఒక బౌల్లో మనము ముందుగా వేయించుకున్నటువంటి రాగి పిండిని తీసేసుకోవాలి చూసారు కదా మొత్తం కూడా బాగా వేగిపోయింది మంచి సువాసన వస్తుందన్నమాట ఇలా వేగిన తర్వాత నెయ్యిలో ఇందులోనే మనము బాగా పండిన ఖర్జూరాన్ని తీసేసుకోవాలి ఒకసారి రాగి పిండిని కలిపేసుకోండి అక్కడక్కడ లాంటివి ఏమైనా ఉన్నాయేమో ఇలా మెత్తటి ఖర్జూరాలు తీసుకున్నట్టయితే మనకి మిక్సీ జార్లో వేయకుండానే ఇవి సాఫ్ట్ అయిపోతాయి అలాగే టేస్ట్ కూడా ఇవి చాలా బాగుంటాయి అన్నమాట మామూలుగా లడ్డు చేసేటప్పుడు బెల్లాన్ని వేస్తూ ఉంటారు కదా పాకం పట్టేసి వాటికన్నా కూడా ఇలాగ ఖర్జూరంతో చేసినవి టేస్ట్ అనేది చాలా బాగుంటాయి బెల్లంతో చేసిన రాగి కన్నా కూడా ఇలా మొత్తాన్ని కూడా మన ఖర్జూరాన్ని బాగా సాఫ్ట్గా చేసేసుకున్న తర్వాత మనం ఇందులో వేయించుకున్న జీడిపప్పులని నెయ్యితో సహా వేసేసుకోండి ఇక నెయ్యి అనేది మీ ఇష్టం అనమాట ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఎక్కువగా వేసేసుకోవచ్చు లేదా తక్కువగా కూడా వేసేసుకోవచ్చు ఇక మనము ఖర్జూరం రాగిపిండి అన్నీ కూడా బాగా కలిసిపోయాయి కదా ఇప్పుడు ఇందులోనే ఎండు కొబ్బరిని తురిమేసి వేసేసుకోండి ఇక మనము లడ్డులా చుట్టేసుకోవచ్చు అనమాట నెయ్యి ఎక్కువగానే వేసాను కాబట్టి నేను ఇక్కడ ఎక్స్ట్రాగా లడ్డూలు కట్టడానికి నెయ్యి అనేది వాడట్లేదు మీరు కావాలంటే వేసేసుకోవచ్చు ఇలా చూసారు కదా మనకి బాగా లడ్డూలు అనేవి రెడీ అయిపోయాయి చాలా బాగుంటాయి టేస్ట్ అయితే ఎందుకంటే ఖర్జూరంతో చేసాం కాబట్టి ఇక స్నాక్ కూడా అయిపోయింది కాబట్టి మనం నైట్ రొటీన్గా చేసుకునేటువంటి చపాతీలో కూడా రాగి పిండి వేసేసుకొని ఎంతో సాఫ్ట్గా ఉండేటువంటి రాగి చపాతి కూడా తయారు చేసుకోవచ్చు ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు వరకు గోధుమ పిండి వేసేసుకొని అందులో అరకప్పు వరకు మనము రాగి పిండి వేసేసుకుంటే సరిపోతుంది ఇలాగ రెండింటిని ఒకసారి కలిసేలాగా కలిపేసుకున్న తర్వాత మనము కొద్దిగా సాల్ట్ అలాగే ఆయిల్ కూడా వేసేసుకొని మొత్తాన్ని కూడా బాగా కలిపేసుకోండి ఆయిల్ సాల్ట్ మొత్తం కూడా పిండికి పట్టేసేలాగా ఇలాగా రెండు మూడు నిమిషాల వరకు బాగా ఆగకుండా కలిపినట్టయితే మొత్తం కూడా మన పిండి ఇలా ముద్దలాగా అయిపోతుంది ఇప్పుడు ఇందులోనే కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ మనము చపాతి ముద్దలాగా కలిపేసుకోవాలి ఇలా చపాతి పిండి కలపగానే మనము చపాతి అనేది చేసేయకూడదు ఒక పదిహేను నిమిషాలు కానివ్వండి ఇరవై నిమిషాలు అలా రెస్ట్ చేసేయాలి అప్పుడైతేనే మనకి చపాతి అనేది సాఫ్ట్గా ఉంటుంది ఇలా ఇరవై నిమిషాల తర్వాత మనకి పిండి ముద్ద అనేది రెడీ అయిపోతుంది కదా చూసారు కదా చాలా సాఫ్ట్గా అయిపోయి ఉంటుంది ఇప్పుడు మనము ఇక చిన్న చిన్న ఉండల్లాగా చేసేసుకుని మన చపాతీలు అనేది చేసేసుకోవాలి నేను ఇక్కడ చూపించినటువంటి నాలుగు రకాలైన రెసిపీస్ మనం రోజులో ఏదో ఒక్క పూటైనా సరే ట్రై చేయొచ్చు కాబట్టి ఈ వీడియో నేనేది సేవ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ రెసిపీస్ అనమాట ఈ సమ్మర్లో అయితే ఇలా చూసారు కదా మనం చపాతి కూడా ఒత్తేసుకుని రెండు వైపులా చాలా బాగా పొంగేటువంటి చపాతీలు అనేది రెడీ అయిపోతాయి ఇలా చూసారు కదా నెయ్యి కానివ్వండి నూనె లాంటివి వేసేసుకొని కాల్చుకున్నట్టయితే పచ్చడితో తిన్నా సరే ఈ రాగి చపాతి అనేది చాలా చాలా బాగుంటుంది చూసారు కదా హెల్తీగా వెయిట్ లాస్ అవ్వాలన్నా లేదంటే ఈ వేసవి కాలంలో మన హెల్త్కి చలవ చేయాలనుకున్నా కూడా ఈ రెసిపీస్ అన్నీ కూడా ట్రై చేయండి రెసిపీస్ మీకు నచ్చినట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి